हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल आरएस व्लॉग्स। ఈరోజు మన ఛానల్లో ఎమ్మీగా క్రిస్పీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను। ఎంతో టేస్టీగా తిన్నకొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించేలాగా ఏ విధంగా చేయాలో చూసేద్దామా మరి। ఇందుకోసం నేను నాలుగు చేప ముక్కల్ని తీసుకున్నాను। ఈ చేప ముక్కల్ని ముందుగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ఆ మిశ్రమాన్ని ఈ ముక్కలకి పట్టించి ఒక 10 నిమిషం ఉంచిన తర్వాత మళ్ళీ వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల చేప ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది అలాగే నీచు వాసన అనేది పోతుందన్నమాట। ఫిష్ ఫ్రై ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరూ ఒకేలాగా చేస్తారు बट मनम प्रिपेर चेसुकुने मसाला लो कोंचम डिफरेंस उंटुंदी दांट्लोने टेस्ट अनेदी दागी उंटुंदी। सो इप्पुडु आ टिप्स गानी क्रिस्पी गा राडानिकी अंड अलागे टेस्टी गा उंडडानिकी आ मसाला गानी नेनु ई वीडियो लो कोत्तगा चूपिंचबोतुन्नानु। सो ई विधंगा ट्राई चेसि चूडंडी तप्पकुंडा मीकु ओक मुक्क तिनाल्सिन वाळ्ळु रेंडु मुक्कलु मूडु मुक्कलु अंटू तिंटारु। वीडियो स्किप चेयकुंडा एंड वरकु चूडंडी अलागे मीकु वीडियो नच्चिते लाइक चेयडं मात्रं मर्चिपोकंडी। సో ఈ రకంగా మనం సాల్ట్ నిమ్మరసం కలిపి ఇలా ముక్కలకి రాసుకోవాలి। ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి। ముందుగా కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత చిటికెడు పసుపు కొద్దిగా సరిపోతుంది। అండ్ సాల్ట్ మనం ఆల్్రెడీ ముక్కలకు పట్టించాం కాబట్టి కొద్దిగా మీరు కావాలంటే చూసి యాడ్ చేసుకోండి, మళ్ళీ చివర్లో కూడా టేస్ట్ చేసుకోవచ్చు। తర్వాత కొద్దిగా కారం వేసుకోండి, ఫిష్ ఫ్రైకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, మీరు కారం తక్కువగా తినేవారైతే చూసి వేసుకోండి। సో ఈ కారం అనేది ఇంట్లో చేసిన కారం అన్నమాట, కలర్ మీకు అంత రెడ్ గా కనిపిస్తున్నా కూడా ఇంట్లో కొన్ని మసాలాలు యాడ్ చేస్తాం కాబట్టి మనకి కారం అనేది ఎక్కువగా ఉండదు। తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి, అలానే తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి। బయట ప్యాకెట్ కారంలో మనకి ఎటువంటి మసాలాలు వాడరు కాబట్టి ఎక్కువ కారంగా ఉంటుంది। సో అందుకని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారమే యూస్ చేస్తే బెటర్ అన్నమాట। తర్వాత ఇందులో ధనియా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి। నేను నాలుగు చేప ముక్కలు తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగానే మసాలా ప్రిపరేషన్ మీకు చూపిస్తున్నాను। తర్వాత ఇందులో ఫ్రెష్ గా చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి అలాగే కొద్దిగా కొబ్బరితో నేను పేస్ట్ రెడీ చేసుకున్నాను, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేశాను। అలానే చాలా అంటే చాలా తక్కువ నిమ్మరసం, ఎందుకంటే మనం స్టార్టింగ్ లో నిమ్మరసం యాడ్ చేశాం కాబట్టి। ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పేస్ట్ లాగా మనం రెడీ చేసుకోవాలి। సో కొద్దిగా ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు మీరు కావాలంటే। చాలా వరకు ఓన్లీ సాల్ట్ అలాగే కారం వేసి ఫిష్ ఫ్రై అనేది చేస్తూ ఉంటారు, ఇలా మసాలా పెట్టి చేయండి, ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది। ఫిష్ ఫ్రై క్రిస్పీగా రావడం కోసం చాలా మంది కార్న్ ఫ్లోర్ గాని మైదా గాని బియ్య పిండి గాని యాడ్ చేస్తూ ఉంటారు। సో అవేవి అవసరం లేదు, నేను చెప్పిన ప్రాసెస్ చేయండి, మీకు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి। చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ రకంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి। మీరు కావాలంటే ఈ మసాలాలో ఫిష్ ఫ్రై మసాలా బయట అమ్ముతారు, సో దాన్ని కూడా తీసుకొచ్చి యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం టేస్ట్ కోసం, అది ఆప్షనల్। మీరు యాడ్ చేయకపోయినా మీకు టేస్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది। సో ఈ రకంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాలంతా కూడా చేప ముక్కలకి నీట్ గా పట్టించండి। కంప్లీట్ గా రెండు వైపులా కూడా ఈ మసాలాని లోపలంతా బాగా పట్టించాలి। చేప ముక్కలు మనము ఫిష్ ఫ్రైకి తీసుకున్నప్పుడు ఎలా అంటే కొంచెం మరీ పల్చగా ఉండకూడదు, అలానే మందంగా కూడా ఉండకూడదు।
పల్చగా ఉంటే ఏంటంటే మనం ఫ్రై చేయగానే అవి మరీ గట్టిగా అయిపోతాయి. అదే మందంగా ఉంటే మనం ఏదైతే మసాలా పెడతామో అదేది కూడా ముక్క లోపలి వరకు వెళ్ళదన్నమాట. కాబట్టి కొంచెం మనం వెడల్పు అనేది చూసుకొని కట్ చేపించుకోవాలి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేప ముక్కల్ని ఫిష్ ఫ్రై కోసం కట్ చేపించుకున్నానో మీరు ఆ విధంగా ఆ సైజ్ కట్ చేపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అన్ని ముక్కలకు కూడా ఈ విధంగా మసాలా మనము అప్లై చేసేసుకున్నాము. మీరు కావాలంటే మీకు రెడ్గా కనిపించడానికి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు, ఇది ఓన్లీ నేను యూజ్ చేసిన కారం మాత్రమే అన్నమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం 40 మినిట్స్ నుండి 1 అవర్ వరకు దీన్ని ఫ్రీజర్లో పెట్టాలన్నమాట. ఫ్రీజర్లో పెట్టుకున్న మినిమం ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి కంపల్సరీగా. అప్పుడే చేప ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పడుతుంది. సో తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని చేప ముక్కలు 1/2 వరకు మునిగేంత ఆయిల్ మనం యూజ్ చేసుకోవాలి. అప్పుడే ముక్కలు బాగా వేగుతాయి. ఆయిల్ తక్కువగా తినడానికి ఇష్టపడే వారైతే మీరు చేప ముక్కల్ని టర్న్ చేస్తున్న ప్రతిసారి కొద్దిగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. లేదంటే ముక్కలు పైన మాత్రమే వేగుతాయన్నమాట. సో ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో కొంచెం ముక్కలకి స్పేస్ ఉండేలా చూసుకోండి, అన్నీ ఒకేసారి ఆయిల్లో వేయొద్దు. మీరు చేప ముక్కల్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో అలాగే బాగా గట్టిగా అయిపోయేంత వరకు మీరు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఉంచుకోండి. మీరు ఎప్పుడైతే ఫ్రై చేసుకోవాలి అనుకుంటారో అప్పుడు తీసుకొని కొంచెం రూమ్ టెంపరేచర్కు వచ్చిన తర్వాత మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మనం 1 వీక్ వరకు చేప ముక్కల్ని స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో ఇప్పుడు చేప ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత చూశారు కదా బాగా వేగుతున్నాయి. ఫిష్ ఫ్రై ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెడితే ఏంటంటే మనకి ఫిష్ ఫ్రై వేగడానికి చాలా టైం పడుతుంది. కానీ హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు పైన మాత్రమే వేగుతుంది కానీ లోపల మాత్రం ముక్క వేగదన్నమాట. సో ముక్కల్ని కొంచెం అప్పుడప్పుడే అలా టర్న్ చేసేయకుండా కొద్దిగా వేగిన తర్వాత మీరు టర్న్ చేసుకుంటూ ఉండండి. సో ఫస్ట్ మనం మసాలా ఆయిల్లో వేయగానే ఏంటంటే ఆ మసాలా అంతా ఆయిల్లో మిక్స్ అయిపోతుంది. సో అందుకని మీరు కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ మసాలా ఏదైతే మిగిలిందో దాన్ని పైన ఒక కోటింగ్ లాగా మళ్ళీ వేసుకుంటూ ఉండండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఊరికే పైన ఎక్కడైతే మసాలా మీకు లేనట్లు అనిపిస్తుందో అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఈ ఫిష్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ ఏదైనా ఫిష్ కర్రీస్ కానీ ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. ఇంకా దేనికి కూడా ఇది పనికిరాదు. చేప ముక్కలు అలా వేగుతుంటే ఆయిల్లో మీకు ఎప్పుడెప్పుడు తినేద్దామా అని నోట్లో నీళ్లు నలుముతున్నారు కదా. చూడటానికి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. సో మిస్ చేయకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఇదే విధంగా చేసి చూడండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో చూడండి, కొంచెం వేగిన తర్వాత మీరు అప్పుడు మాత్రమే టర్న్ చేయండి. వెంటనే టర్న్ చేస్తే ఏంటంటే ముక్కలు అనేది విడిపోతాయి. అండ్ అలాగే చేప ముక్కల్ని టర్న్ చేసేటప్పుడు కావాలంటే స్పూన్ యూజ్ చేసుకోండి. కొద్దిగా జాగ్రత్తగా మీరు టర్న్ చేయండి. మరీ తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఫ్రై చేశాము అంటే ముక్కలు అనేవి పాన్కి అంటుకుపోయేస్తాయి అన్నమాట. సో కొద్దిగా ఆయిల్ అనేది కొంచెం మీడియంగా వేసుకోండి. సో ఇప్పుడు చూశారు కదా, టర్న్ చేసిన తర్వాత పైన అంతా కూడా మనకి ఎక్కడ మసాలా కనిపించలేదు, అంతా ఆయిల్లో మిక్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పైన మనం అప్లై చేసుకుంటూ టర్న్ చేసుకున్నప్పుడల్లా ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటే ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. సో చూశారు కదా, చాలా వరకు 50% అనేది వేగిపోయాయి. మీకు ఈ మసాలా వేగిన తర్వాత మీరు టేస్ట్ చేసేటప్పుడు ఈ మసాలాని కూడా అన్నంలో మిక్స్ చేసుకొని అలా ఒక పీస్ తీసుకొని తినండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో చూడండి, ఇవి బాగా వేగిపోయాయి. సో ముక్క చూడండి చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. చేపలు మనం ఫ్రెష్వి తెచ్చుకుంటే మనకి ముక్కలు విరిగిపోకుండా పీస్ అనేది చాలా చక్కగా వస్తుంది. చూడండి, మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా, బాగా ముక్కలకి పట్టింది. మీకు ముక్కల్ని చూస్తుంటేనే కనిపిస్తుంది బాగా మసాలా పట్టింది అని. సో ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంది. చూశారు కదా, ఫైనల్గా మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాము ఫిష్ ఫ్రైని.
చూడండి ముక్కలు ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో కదా మీకు ఇలాంటి ఫిష్ ఫ్రై తో ఒక పప్పుచారు పెట్టుకొని తింటుంటే ఇంకా ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను పీస్ తీసుకొని మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో బాగా లోపల కుక్ అయ్యాయి అలాగే మసాలా కూడా బాగా పట్టింది सो फ्रेंड्स इदेनंडी इवाल्टी वीडियो मी कनक नच्चिते लाइक चेंडी शेर चेंडी कमेंट चेंडी इलांटी मरीनी वीडियोस कोसम ना चैनल सब्सक्राइब चेसुकोंडी थैंक्स फॉर वाचिंग।